ప్రపంచ ప్రఖ్యాత ఉగ్గు కళాకారుడు మిద్దెరాములు 84వ జయంతి వేడుకలను వేములవాడ పట్టణంలోని వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు, మిద్దెరాములు శిష్యులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మిద్దెరాములు జయంతి వేడుకల్లో పాల్గొని మిద్దెరాములకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మిద్దెరాములు కళారంగానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచ దేశాలకు ఒగ్గు కథను పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి మిద్దెరాములని అన్నారు. ఎంతో మంది శిష్యులను తయారు చేసి ఒగ్గు కథను విస్తరింపజేశారని తెలిపారు. ఒగ్గు కథ కళాకారులకు ప్రభుత్వ తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిద్దెరాములు కుటుంబ సభ్యులతో పాటు జిల్లాలోని ప్రముఖ కళాకారులు, మిద్దెరాములు శిష్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఎల్ఆర్టి ప్రేక్షకులందరూ కూడా కళాభివందనాలు. జానపద ఉగ్గు దిగ్గజం కరణజన్ముడు మిద్దెరాములు గారి 84వ జయంతి వేడుకలకు ఇక్కడికి రావడం జరిగింది. వారి గురించి మాట్లాడాలంటే మా వయసు కూడా సరిపోదు. వారిని ఆదర్శంగా తీసుకొని ఇలాగే కళారంగంలో ముందుకు సాగుతామని మీ అందరూ కూడా తెలియజేస్తే జోహార్ మిద్దెరాములు. జాతీయ అంతర్జాతీయ కళాకారుడు మిద్దెరాములు గారి 84వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన గారితో మరి గత 30 సంవత్సరాలుగా ఆయనతో నేను ఆయనతో కలిసి పనిచేశాను. వారు ఉగ్గు కథ చెప్తే నేను పాటలు పాడేవాడిని. మరి గురు సమానులు, మంచిగా మాట్లాడేవాడు, పాటలు పాడే అవకాశం ఇచ్చే గొప్ప కళాకారుడు. నాకు అవకాశం ఎన్నో వేదికలపైన నాకు అవకాశం ఇచ్చారు మిద్దెరాములు గారు. మరి వారి యొక్క 84వ జయంతి పురస్కరించుకొని ఈరోజు మరి వేములవాడకు వారి యొక్క గృహానికి వారి యొక్క ఇంటికి రావడం జరిగింది. ఈరోజు ఈ సెలబ్రేషన్లో పాల్గొనడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళందరికీ మరి ఎల్ఆర్టీవీ ప్రేక్షకులకి మరి మిద్దెరాములు గారి యొక్క వారి యొక్క గొప్పతనం, వారి యొక్క కథ గురించి చెప్పే అవకాశం కలిగించినటువంటి ఛానల్కి మరి ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రముఖ జానపద కళాకారుడు, ఒగ్గు కథ కళాకారుడు, కళలకే వన్నె తెచ్చినటువంటి పెద్దలు మిద్దెరాములు గారి 84వ జయంతి వేడుకల సందర్భంగా కుటుంబ సభ్యులు ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన కోరడం, మిత్రులు మరి కుమారుడు పరశురామ్ గారు, అదేవిధంగా మరి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఏటా కూడా కళాకారుల సమక్షంలో వారికి నివాళులర్పించేటువంటి కార్యక్రమం, గతంలో కూడా అనేక మార్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మిద్దెరాములు గారు కళారంగానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని వారు చేసినటువంటి సేవలను ఆ రోజు కూడా మనం చేసుకున్నాం, గుర్తు చేసుకున్నాం. ప్రభుత్వ పక్షాన మరి వారికి నివాళి ఆనాడు అర్పించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా రాజీవ్ గాంధీ గారి పురస్కారం, అనేక మిద్దెరాములు గారి పురస్కారం గురించి చెప్తే పెద్ద గతే ఉంటుంది. వారికి మామూలు పురస్కారాలు కాదు, అనేక పురస్కారాలు అందుకున్నటువంటి మహోన్నతుడైనటువంటి మిద్దెరాములు గారు కళారంగాన్ని చేసిన సేవలు చాలా పటిష్టంగా ఉన్నటువంటి సందర్భాన్ని మాట సందర్భం చెప్తూ మరొకసారి వారికి నా వైపు నుంచి నివాళులు అర్పిస్తూ ఉన్నాను.